పెద్దపల్లి జిల్లా కేంద్రం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దరఖాస్తుదారులతో దద్దరిల్లింది. పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్ణ నిర్వహించి ఆర్డీఓకు 1100కు పైగా దరఖాస్తులు సమర్పించారు. ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి 9 సంవత్సరాలలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించలేని దద్దమ్మ అని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దరఖాస్తుదారులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ మధుమోహన్ కు 1100కు పైగా దరఖాస్తులను అందజేశారు. అంతకుముందు పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్ నుండి సుభాష్ నగర్ పోలీస్ స్టేషన్ జెండా చౌరస్తా మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వని దద్దమ్మ అని మండిపడ్డారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావని ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంత చేతకాని ఎమ్మెల్యే ఎవరూ లేరని అన్నారు. ఓట్ల కోసం వస్తే ప్రజలు రాళ్లతో తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తుప్పుగూడ విజయభేరి సభలో సోనియా గాంధీ 6 గ్యారంటీ పథకాలు ప్రకటించారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 2500 రూపాయల పెన్షన్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 4000 రూపాయల పెన్షన్, రైతులకు 15000 రూపాయల రైతు బంధు, 2 లక్షల రూపాయల రుణమాఫీ, 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయం తదితర పథకాలు అమలు చేస్తామన్నారు. గత 9.5 సంవత్సరాల నుంచి ఈ శాసనసభ్యుడు దాసర్ మనోహర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలు ఉన్నటువంటి గ్రామాలల్లో ఏ గ్రామంలో కూడా ఎక్కడ కూడా ఇల్లు కట్టలే. దయచేసి అమ్మలకు అక్కడ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎండ కొడుతుందని చెప్పి ఓర్చుకోవాలి. ధర్నా మీకోసం చేస్తా ఉన్నాం. ఇవాళ ఎలక్షన్లు లేవు, ఓట్లు లేవు, ఇక్కడ ఉన్నామంటే ఇవాళ మీకోసం కష్టపడతా ఉన్నాం. ఇలా మీకోసం కష్టపడతా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీరంతా అర్థం చేసుకోవాలి. మరి 9.5 సంవత్సరాలు ఎందుకంటే మీకు అందరికి భోజనం ఉంది, ఇక్కడ నుంచి అమర్చేందుకు కళ్యాణం అంటే పెద్దపల్లి పట్టణం కానీ పెద్దపల్లి నియోజకవర్గంలో 6 మండలాలు కానీ చాలా మంది ఇల్లు లేని నిరుపేదలు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004, 2009, 2014 ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఎంతమంది ఇళ్లకు దరఖాస్తులు పెట్టుకుంటే అంతమందికి ఇల్లు శాంక్షన్ ఇచ్చి అంతమందికి ముగ్గురు వచ్చి కట్టుకున్నారు పిల్లిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రభుత్వం చెప్పింది మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దాం, బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తాం, మా ప్రభుత్వమే కట్టిస్తుంది, మీ ఓట్లు ఏమని చెప్పి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇవాళ పేద ప్రజానికాన్ని ఈ ప్రభుత్వం మోసం చేసింది. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి దరఖాస్తులు పెట్టుకోమని చెప్పి కేవలం 2 రోజులు దరఖాస్తులకు అవకాశం ఇస్తే ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో 14,700 పైచిలకు దరఖాస్తులు ఇవాళ ప్రభుత్వానికి మాకు ఇల్లు ఇవ్వండి అని చెప్పి పెడితే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయలేదు. ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన నీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో 20,000 ఇల్లు కట్టుకున్నాడు. నీ మంత్రి కేటీఆర్ మొన్న ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి మంత్రి ఉన్నాడో ఆ మంత్రి ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో 20,000 ఇల్లు కట్టుకున్నాడు. అల్లుడు హరీష్ రావు కేసీఆర్ మంత్రి అల్లుడు హరీష్ రావు ఇవాళ 20,000 ఇల్లు కట్టుకున్నాడు. ఇవాళ నియోజకవర్గంలో ఇల్లు ఊరిపోయినా ఇల్లు కాలిపోయినా ఒక్క ఇల్లు 9.5 నుంచి రాలేదంటే నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ గ్రామాలకు వెళ్ళి ఓట్లు అడుగుతావో ప్రధానికానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే గంగుల కమలాకర్ దాదాపు 5-6 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించుకున్నాడు. ఇక్కడున్నటువంటి మంత్రి హరీష్ రావు ఇల్లు తెచ్చుకున్నాడు, పక్కన చుట్టూ ఉన్నటువంటి మంత్రులు తెచ్చుకున్నారు. కానీ ఈ ఎమ్మెల్యే ఈ రోజు వరకు ఇల్లు లేదే. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం నీకు చీము నెత్తులు ఉన్నా, 2 సార్లు ఈ ప్రజలు నాకు ఓట్లు వేసిందనటువంటి బుద్ధి ఉంటే ఈ నియోజకవర్గ పేదలు 14,700 దరఖాస్తులు ఎవరైతే పెట్టుకున్నారో ఆ ఇండ్లు అన్నిటికీ శాంక్షన్ ఇచ్చి మంజూరు లెటర్ ఇచ్చి ప్రొసీడింగ్ కాపీచ్చి ముగ్గురు వహించి ఆ గ్రామాలలో పోయి నువ్వు ఓట్లు అడగాలి తప్ప ఆ
అప్పటిదాకా ఓట్లాడితే రేపు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొన్ననే విజయ కోరి బహిరంగ సభ ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పారు నేను మీ కల నెరవేర్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన రేపు రాబోయే రోజుల్లో ఆరు డిక్లరేషన్లు ఇస్తా ఉన్నా మీరు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి ఆ ఆరు డిక్లరేషన్లు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తాం కట్టుకున్నోళ్ళు ఎక్కడ జాగుంటే అక్కడ ముగ్గు వేస్తాం కట్టిస్తాం బిల్లిస్తాం ఐదు లక్షలు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అదే కాదు జాగలేనని జాగిస్తాం అని చెప్పింది దానికన్నా ముందు మహాలక్ష్మి పథకం కింద మా మహిళలందరూ ఉన్నారు మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు మీ అకౌంట్లో డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే కాకుండా ఇలా గ్యాస్ జరిగింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ మీ అకౌంట్లో రెండు వందల ముప్పై సబ్సిడీ నూట డెబ్బై నూట ఎనభై రూపాయలకు గ్యాస్ సిలిండర్ వచ్చాయి అందుకే రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఏ రకంగానైతే ఇస్తా ఉన్నామో ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది ఆనాడు కరీంనగర్ బస్ ఎక్కి సూపర్ ఎక్స్ప్రెస్ ఎక్కి మీరు ఎక్కడికి కరీంనగర్ పోతే పెద్దపల్లి నుంచి పద్దెనిమిది రూపాయలు ఇవాళ ఎంత రాయాలి బస్ ఎక్కితే రెండు నెలలకు ఒక్కసారి కరెంటు బిల్లు వచ్చింది అది కూడా అరవై రూపాయలు ఎనభై రూపాయలు వానకాలం చలికాలం అయితే ఎండాకాలంలో పదిహేడుకి వంద రూపాయలు వచ్చేది ఇవాళ నెల నెల కరెంటు బిల్లు అది కూడా రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు కరెంటు బిల్లు వస్తా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆరు గ్యారంటీ పథకాలలో రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చే పేదలందరికీ ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా చేయూత పథకం కింద పింఛను ఏదైతే ఉందో మరి వికలాంగులు కానీ వితంతులు కానీ కుల వృత్తులు కానీ వృద్ధులు కానీ అందరికీ నాలుగు వేల రూపాయల పింఛను రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది అదే కాకుండా రైతు భరోసా కింద పదిహేను వేలు కౌలు రైతులకు కూడా పదిహేను వేలు మరి ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో నెలకు వెయ్యి రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది అదేవిధంగా ఇవాళ వడ్లు కొనుగోలు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి మన ప్రాంతంలో వడ్ల కటింగ్ జరుగుతూ ఉంది ఇవాళ పది కిలోలు పన్నెండు కిలోలు పదిహేను కిలోలు క్వింటాల్ కడిగేస్తా ఉన్నారు రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వడ్ల కటింగ్ లేకుండా ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఆ వడ్లను కొనుగోలు చేసి ఇవాళ ఐదు వందల రూపాయలు క్వింటాల్ వద్దకు బోనస్ ఇవ్వబోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా యువ వికాసం కింద ఏదైతే ఐదు లక్షలు విద్యా భరోసా కార్డు కింద చదువుకునే విద్యార్థులకు డిపాజిట్ చేసి వాళ్ళు ఇంక్రీజ్ చేసినటువంటి కార్యక్రమం తీసుకురాబోతా ఉన్నాం ఇలా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవాళ ఆ ఆరోగ్యశ్రీ తుంగలు దొక్కింది ప్రభుత్వం రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పది లక్షలు ఆరోగ్యశ్రీనానికి ఆరోగ్యశ్రీకి పెట్టి మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు వైద్యం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ఆరు డిక్లరేషన్ల కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది దయచేసి ఇది సోనియా గాంధీ గారు మీ అందరికి చెప్పని చెప్పారు తుక్కు కూడా విజయవేరి బహిరంగ సభ ద్వారా నా మాటగా చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రజల కల నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు మాకు అవకాశం ఇవ్వలే ఒక్కసారి నా మాటగా చెప్పండి మాకు అవకాశం ఇవ్వండి ఈ అవకాశం వచ్చిన తర్వాత ఇవన్నీ నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా నా బాధ్యతగా నేను తీసుకొని అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ఆనాడు రెండు వేల ఏడు ఎనిమిదో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు అడగకుండా రైతులకు హామీ అప్పటి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వకుండా ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వడ్డీతో సహా మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ఇప్పుడున్నటువంటి పీఆర్ఎస్ పార్టీ లెక్క లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి వడ్డీ మాఫీ చేయకుండా
అతను మొత్తం మాఫీ చేయకుండా రైతును ఏ రకంగా మోసం చేస్తా ఉందో ఆ మోసం ఉండది రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది గట్టిగా చప్పట్లతో ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి అన్నీ కూడా ఈ వేదిక ద్వారా ఇక్కన్నటువంటి ఈ దాసరి మనోరెడ్డిని అయ్యా మనోరెడ్డి రేగులు ఎత్తకపోతే ఉచిక అమ్ముకుంటే మట్టి ఎత్తకపోయి అమ్ముకోవద్దు ఇలా కాసరపల్లి గుట్ట నుంచి ఇవాళ అక్కడక్కడ ఇక్కడ గుర్తుంటే అక్కడ మట్టి ఎత్తకొచ్చి కానీ వస్తుంది బంధం పెరిగి చొల్లకి రోజు తుప్పబడి రాత్రి పూట అజిదాలు అన్నట్టు బొమ్మకల దగ్గర అక్కడ భూమి కబ్జా అయితే బంధమ్మ చెర్ల బంధమ్మ బంధం పెరిగి చెర్ల దగ్గర ఇక్కడ భూమి కబ్జా ఉంది ఇలా రంగనాయకు భూములు ఉంటే మొత్తం మీ నాయని దగ్గర నుంచి మొదలు పెడితే మీ ముగ్గురు అన్నదమ్ముడు ఆ భూమి నుండి వదిలిపెట్టుకోదురు ఇక ఇంకా ఒక ఐదు ఆరు రోజులైనాక ఇంకొక పేద కుంభకోణం ఉన్నది ఆ కుంభకోణాన్ని మేము ఈ వేదిక ఉన్నట్లు పెద్ద కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి పెద్ద నాయకులు అందరం కలిసి ఇప్పుడు ఆ ముచ్చట చెప్తే అంతా డైవర్ట్ అవుతుంది ఐదు రోజుల తర్వాత టైం తీసుకొని పేద కుంభకోణం అది 40 కోట్ల కుంభకోణం మన మహానుభావుడు చేసే కుంభకోణం నా తెలిసి రాష్ట్రంలో ఇంత పెద్ద దొంగ ఇవ్వలేరు నా తెలిసి ఆ కుంభకోణాన్ని కూడా బయట పెడతాం మరి ఇవాళ ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇవాళ ప్రజలు ఏ రకంగా ఇందు లేక ఇబ్బంది పడతా ఉన్నారు అందుకే మీ అందరికి కూడా మరోసారి శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తా ఉన్నా. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 10 సంవత్సరాలుగా ప్రజల కోసం ఆలోచించకుండా ఎన్నికలు రాగానే డబ్బు సంచులతో తిరుగుతున్నాడని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ మహా రాక్షసుని పంపించి విజయ రమణారావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య, కౌన్సిలర్లు నుగిల మల్లయ్య, భూతగడ్డ సంపత్, తూముల సుభాష్. దాదాపు ఇంకా 3 నెలలు 10 సంవత్సరాలు జరిగిపోతుంది. ఈ 10 సంవత్సరాల లోపల కూడా ఏనాడు కూడా ప్రజల గురించి ఆలోచించుకోలేని మనోహర్రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ రాగానే డబ్బు సంచులు పట్టుకొని ఊరికి 20 లక్షలు 30 లక్షలు ఇస్తామని తిరుగుతున్నారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎలక్షన్ అన్నప్పటికే డబ్బులు పట్టుకొస్తారు తప్ప మన ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి కాదు. కాబట్టి మీరు ఈరోజు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ పోరాటం ఆగేది కాదు, తప్పకుండా పతనం అవుతుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వచ్చింది కాబట్టి తప్పకుండా ఇది వెళ్ళి కొసెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ పెద్దపల్లి ప్రజలందరూ కూడా తెలుసు, మీ అందరూ కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో తెలుసు. అందుకనే దయచేసి ఈ మహారాక్షసుని ఇక్కడ పంపించాలంటే తప్పకుండా రేపు వచ్చే ఎలక్షన్లో తప్పకుండా మన విజయ రమణారావు కాంగ్రెస్ గుర్తుగా ఓటేసి గెలిపించాలని మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ. నాయకులు గోపగాని సారేగౌడ్, సయ్యద్ మస్రత్, భూషణ వేణా సురేష్ గౌడ్, కడర్ల శ్రీనివాస్, ఎండి సర్వర్ పాషా, అధిక సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు. అతడే ఒక యుద్ధంలా అడుగేశాడంట, కోట్లాది గుండెల్లో కొలువయ్యాడంట. అతడే ఓ ఆకలి పేగుకు అన్నం వెతుకంట, అనుపన్నది లేనే లేని సామికుడతడంట. తన తల్లి పాదాలకు వేల దండాలోరన్న, తన రక్తాన్నే పేదల పక్షం నిలిపిన దోరన్న. జన్నాది పయనం పేరుల్లత సావాసం, ఓ విజన్నది యుద్ధం నీ వెంటే మేం సిద్ధం. విజన్నది పయనం పేరుల్లత సావాసం, ఓ విజన్నది యుద్ధం నీ వెంటే మేం సిద్ధం.
పిల్లవాడు గడప గడపకు బంధువు తానై కదిలిన నాయకుడు మన గుండె గుండెకు ప్రేమను పంచిన మనసు గల్లవాడు గడప గడపకు బంధువు తానై కదిలిన నాయకుడు అదిగో అతనంటేనే ఆపద్ బాంధవుడు అతడే అడుగడుగున నీడై ఆదుకున్నవాడు తన నవ్వే మన గుండెకు ఊపిరి అయినది ఓరన్న తన నడకే మన ఊరి వాడల రాటలు మార్చేనా జన్నాది పయనం పేరుల్లత సావాసం ఓ జన్నది బలగమని గడమునెత్తినాడు తన మాటే ఈ పెద్ద తల్లికి శాసనమోరన్న తన చూపే నిరుపేదల గడపకు తోరణమోరన్న జన్నాది పయనం పేరుల్లత సావాసం ఓ జన్నది